Hi everyone, good morning. My name is Dharam Swapna, working as a physical science in KJBV Kondapak Siddipet district. Nen cheppapoye topic vidyut pravahamloni ohm niyamam. Mari ee ohm niyamam gurinchi telusukune mundu vidyut pravaham potential bedala gurinchi telusukundam. Vidyut pravaham ante oka second kalamlo vahakamloni edaina madhyachedanni daati velle aavesha parimananni vidyut pravaham antaru. ఈ విద్యుత్ ప్రవాహాన్ని ఐచే సూచిస్తారు. దీనికి ప్రమాణాలు యాంపియర్. సో ఐ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఈ యాంపియర్ని క్యాపిటల్ ఏచే సూచిస్తాం. మరి పొటెన్షియల్ భేదం. పొటెన్షియల్ భేదం అంటే వాహకంలో రెండు బిందువుల మధ్య ఒక యూనిట్ ధనావేశాన్ని కదల్చడానికి చేసిన పనిని పొటెన్షియల్ భేదం అంటారు. దీన్ని వి చే సూచిస్తాం. ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో ఓల్స్. సో వి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై క్యూ. మరి ఓం నియమం. ఈ ఓం నియమాన్ని జర్మనీకి చెందిన శాస్త్రవేత్త జార్జ్ సైమన్ ఓం తెలియజేశారు. సో ఈ ఓం నియమాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చంటే, స్థిర ఉష్ణోగ్రత వద్ద వాహకం రెండు చివరల మధ్య పొటెన్షియల్ భేదం అనేది వాహకం గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. ఈ ఓం నియమాన్ని నిరూపించడానికి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. పటంలో చూపిన విధంగా 1.5 బ్యాటరీలు, అమ్మీటర్, ఓల్ట్ మీటర్, వాహక తీగలు, మ్యాంగనీస్ ఇనుప తీగలు, ఎల్ఈడీలను ఉపయోగించి పటంలో చూపిన విధంగా వలయాన్ని పూర్తి చేయాలి. మరి ఈ వలయాన్ని పూర్తి చేసిన తర్వాత వలయంలో ఒక బ్యాటరీని ఉపయోగించి మొదటగా ఎక్స్పెరిమెంట్ను చేద్దాం. మరి ఒక బ్యాటరీని ఉపయోగించినప్పుడు వలయంలో విద్యుత్ ప్రవహిస్తుంది. సో అప్పుడు వలయంలోని అమ్మీటర్ మరియు వోల్ట్ మీటర్ రీడింగ్లను గుర్తించాలి. మరి రెండు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు వలయంలో అమ్మీటర్లో ఎంత విద్యుత్ ప్రవహించింది, వోల్ట్ మీటర్లో పొటెన్షియల్ భేదం ఎంత అని ప్రతి సందర్భంలో మూడు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు, నాలుగు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు, ఐదు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు ప్రతి సందర్భంలో ఈ వోల్ట్ మీటర్ అమ్మీటర్ రీడింగ్లను గుర్తించి వి బై ఐ విలువను ప్రతి సందర్భానికి ఒక బ్యాటరీని ఉపయోగించినప్పుడు, రెండు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు, ఇలా ఐదు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు, ఐదు సార్లు ఎక్స్పెరిమెంట్ చేశాం కదా, సో ప్రతి సందర్భానికి వి బై ఐ విలువను గుర్తించాలి. మరి ఈ వి బై ఐ విలువను మనం చేసిన ఎక్స్పెరిమెంట్ ఆధారంగా పట్టికలో చూడన్నానా, ఒక సెల్ ఉపయోగించినప్పుడు పొటెన్షియల్ భేదం, విద్యుత్ ప్రవాహం, వి బై ఐ విలువ. మరి ఇలా నాలుగు బ్యాటరీలను ఉపయోగించినప్పుడు వి బై ఐ విలువ స్థిరంగానే సూచిస్తుంది. లాస్ట్ బాక్స్ చూడండి. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ. సో ఈ విధంగా ఓం నియమం అనేది పొటెన్షియల్ భేదానికి, విద్యుత్ ప్రవాహానికి అనులోమానుపాతంలో ఉంటుంది. మరి ఆ విలువల ఆధారంగా మనం గ్రాఫ్ గీసినట్లయితే, ఎక్స్ అక్షంపై ఐ విలువను, వై అక్షంపై వి విలువను తీసుకొని గీసినట్లయితే ఒక మూల బిందువు గుండా వెళ్ళే రేఖను సూచిస్తుంది. ఇదేం తెలుపుతుంది, వి విలువ ఎంత పెరిగితే, ఐ విలువ పెరిగినప్పుడు వి విలువ, వి విలువ పెరిగినప్పుడు ఐ విలువ, వి విలువ తగ్గినప్పుడు ఐ విలువ తగ్గుతుంది అనేది సూచిస్తుంది. మరి అన్ని వాహక తీగలకు మూల బిందువు గుండా వెళ్ళే గ్రాఫ్నే సూచిస్తుందా, వి బై ఐ విలువ స్థిరంగానే ఉంటుందా అంటే ఉండదు. ఎగ్జాంపుల్, ఇనుప తీగలకు బదులు ఎల్ఈడిని ఉపయోగించినట్లయితే వి బై ఐ విలువ స్థిరం కాదని ఈ గ్రాఫ్ ఆధారంగా మనం తెలుసుకోవచ్చు. ఒక వక్రరేఖ వలె ఉంది చూడండి నాన్న, వై అక్షం ఎక్స్ అక్షం మధ్యలో గీసిన రేఖ ఒక వక్రరేఖ వలె కనిపిస్తుంది. ఈ వక్రరేఖ ఏం సూచిస్తుంది, వి బై ఐ విలువ స్థిరం కాదని సూచిస్తుంది. సో మరి ఇంత ముందుకు ఓం నియమం ప్రకారం వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని మనం తెలుసుకున్నాం. మరి ఈ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అనేది తీసేస్తే వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఒక స్థిరాంకం వస్తుంది. మరి ఆ స్థిరాంకాన్ని మనం నిరోధం అంటాము. మరి ఈ నిరోధాన్ని క్యాపిటల్ ఆర్ చే సూచిస్తాము. సో వి బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఆర్ లేదా వి ఈజ్ ఈక్వల్ టు ఐఆర్. ఓకే, మరి ఈ నిరోధం యొక్క ప్రమాణాలు ఎస్ఐ పద్ధతిలో ఓం. సో ఈ ఓం నియమం ఏం తెలుపుతుంది, వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అని తెలుపుతుంది. మరి అన్ని పదార్థాలు ఓం నియమాన్ని పాటిస్తాయా? ఇంతకుముందు చూసాం ఎల్ఈడీలను, ఇనుప తీగలను, రాగి తీగలను చూసినప్పుడు అది మూల బిందువు గుండా, ఇది వక్రరేఖ అంటే. సో వి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఐ అనేది అన్ని సందర్భాలకు వర్తించదు. సో ఈ విధంగా ఓం నియమాన్ని ఆధారంగా చేసుకొని పదార్థాలను రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటి ఓమియో పదార్థాలు, ఇంకొకటి అఓమియో పదార్థాలు.
ఓమియో పదార్థాలు అంటే ఓం నియమాన్ని పఠించే పదార్థాలను ఓమియో పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ లోహాలు. అవోమియో పదార్థాలు అంటే ఓం నియమాన్ని పాటించని పదార్థాలను అవోమియో పదార్థాలు అంటారు. ఎగ్జాంపుల్ ఎల్ఈడి. సో ఈ దీని ఆధారంగా చేసుకొని మనము ఓం నియమం అనేది పి ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ అనేది నిరూపించగలిగాము. సో థ్యాంక్ యూ.